అథ్లెటిక్ అసోసియేషన్ టీం ప్రెసిడెంట్ అన్న శ్యాములన్న గారు, అలాగే అన్న నాగేశ్ అన్న గారు, అలాగే బాల్యంగయ్య గారు, ముత్తెల నరేష్ గారు గారు, అలాగే రాజు గారు కానీ, అలాగే రమేష్ గారు కానివ్వండి, మల్లేష్ అన్న గారు కానివ్వండి, అలాగే అన్న భీమన్న గారు కానివ్వండి, ఇక్కడలో ఈ అథ్లెటిక్ పోటీల్లో రన్నింగ్లో పాల్గొనడానికి వచ్చిన మన చెల్లెళ్ళు కానివ్వండి, ఈ అందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్సుమంజలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మనము ఇక్కడ ఉన్న ఈ చెల్లెలకు, రన్నింగ్లో పాల్గొనే చెల్లెలకు వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. ఎందుకంటే సౌకర్యాలు లేనప్పుడే వాళ్ళు వెనుకబాటు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. మన ఎమ్మెల్యే దృష్టి స్టేడియం ఉంది, కానీ మన జిల్లాలో స్టేడియం లేదు. ఆ స్టేడియం కోసానికి పిల్లలు చాలా ఇబ్బందులు అవుతుంది. స్టేడియం లేకపోవడం వల్లనే ఈ వెల్ఫేర్ సెంటర్లో వాళ్ళని మీ మిత్రుల ద్వారా సహకారంతో అడిగి ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామనేది చెప్పాడు. కాబట్టి ఈ విషయాన్ని నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వరలో సమస్య పరిష్కారాన్ని కృషి అయ్యే విధంగా నా వంతుగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా మీకు కృషి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ దేశంలో చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యము. ఈరోజు మన దేశం ఏర్పడినప్పటి నుంచి 1900 ఉన్నప్పటి నుంచి అథ్లెటిక్ పోటీల్లో మన భారతదేశం పాల్గొంటుంది. 1936 అదే జర్మనీని కూడా ఊడదెంగిన ఘనత మన హాకీకి దక్కింది, మన దేశానికి దక్కింది. కాబట్టి అట్లాంటి డొమెస్టిక్ పర్సన్ని మన శ్యాములన్న అసోసియేషన్ అథ్లెటిక్ అసోసియేషన్ల ద్వారా తయారు చేస్తున్నారు. కాబట్టి ఈ బాలికలకు కూడా అన్ని రకాల పౌష్టికాహారం, స్పోర్ట్స్ కిట్లు, సౌకర్యాలు ఉంటేనే వాళ్ళు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి దేశం స్థాయికి, దేశం నుంచి ప్రపంచంలో కూడా పోటీ పడే విధంగా వాళ్ళు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా పూర్ణ ఆనందుని ఆదర్శంగా తీసుకొని అలాగే వీళ్ళని కూడా మనం అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కృషి చేయాల్సిన బాధ్యత మనపై, మీపై, అందరిపై ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఈ విద్యార్థులకు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దరికి నమస్తమని తెలియజేసుకుంటూ నా ఉపన్యాసం చూపిస్తా ఉన్నాను.